नमस्ते एनएस न्यूज की स्वागत నేను అరుణ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ గిద్దలూర్ మండలం ముల్లపాడు గ్రామంలో వృద్ధురాలకి అండగా నిలిచిన ఫ్రెండ్స్ సేవా సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా పక్షవాతంతో నడవలేని పరిస్థితిలో ఉన్న ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన అశోక్ ఆర్మీ ఫ్రెండ్స్ సేవా సంస్థ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు 25 కేజీల బియ్యం ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది ఈ సహాయ కార్యక్రమానికి సహకరించిన ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు వి చంటి డిజిఆర్ టింబర్ డిపో గిద్దలూర్ పంకు నారాయణ అంకాలమ్మపల్లె కే కాశీరావు ఆర్మీ కొమరోలు గోరా కేశయ్య దేవనగరం జీవి నవీన్ కుమార్ ఆర్మీ మామిల్లపల్లె జిలాని బాషా ఆర్మీ కలసపాడు బివి రాములు ఆర్మీ పాలమూరు మహబూబ్ నగర్ ఈ సహాయ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు అశోక్ గ్రామ ప్రెసిడెంట్ శేషగిరి కుమారుడు నవీన్ అనికాని శివయ్య బత్తుల కేశవగౌడ్ పోరుమామిల్ల రవి నారాయణ వాసం పీరయ్య గ్రామ పెద్దలు పాల్గొన్నారు गत कोई संवस पक्षपात रुपये पड़पूम तो पूर्ति ना अने उन्ना पक्की उम्मीद परस्थित ये चाहूँ ना चेयली अंत तक उपयोगपड़े पक्न उड़ेवा अभी उन्ना ना अनेवरू लेक वंटरी जीवता जीवित जीवितुटू तन जीवित इधर चाब्लम का गुर्त विषयानी फ्रेंड्स सेवा संस्थ की तेजे अशोक फ्रेंड्स सेवा संस्थ की तुम पात फ्रेंड्स सेवा संस्थ सभ्यु आर्मी में जॉब चुस्क तुम इन लीव मीन वे आना इकड़ फैमिल उ मुस्लाम गत कोई संवसर चाब्लम उ प्राब्लम दीकोन सहाय से अयंत्र वालाजु आम दी क असल करेक्टा कादा अभी फ्रेंड्स सेवा संस्थ सभ्युना पत्रोलना उंटे निजाइती अंत मन फ्रेंड्स सेवा संस्थ कोसम एक्ो नम्मकोनी चेयली चाहमने विषयानी अटे डबने प्रति ओर संपाद का निजाइती संपाद संपादन पद रूपये लेकिन 100 रूपये कष्ट चाहूक ఆ కష్టాన్ని పూర్తిగా ఒక ఫ్రెండ్ సేవా సంస్థ మాత్రమే ఇటువంటి బీద వాళ్ళకి అందించగలరు అని ఒక నమ్మకంతో దూరం నుంచి మనం పంపించేటప్పుడు అక్కడికి వెళ్లి కనుక్కోవడం మన బాధ్యత ఆ బాధ్యత ఈ రోజు కొంతమందికి ఒక నమ్మకాన్ని నిలబెట్టింది ఆ కనుక్కొని పోయిన తర్వాత ఆమెకు వచ్చేసి ఒక 25 కేజీల బియ్యం ఆ ఫ్రెండ్ సేవా సంస్థ సభ్యులలో కొత్తగా డిజిఆర్ టింబర్ డిపో వి చంటి గారు అతను గిద్దలూరు అతను చెప్పిన మాటలు ఏందంటే అన్న గత కొన్ని సంవత్సరాలుగా అతను మాకెవరూ పరిచయం లేదు పూర్తిగా అతనికి మేము తెలియదు ఈ ఫ్రెండ్స్ సేవా సంస్థ చేసే కార్యక్రమాలు ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో చూసి అన్న నేను కూడా మీ తోటి వస్తాను నిన్న లేటెస్ట్ గా జరిగిన ఒక ప్రోగ్రామ్ కూడా అతను సహాయం చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు అంటే షార్ట్ టైం లో పెట్టిన ఒక చిన్న మెసేజ్ ను చూసి అన్న నేను ఈ కార్యక్రమానికి నేను వస్తానని చెప్పేసి ఈ రోజు అన్న ఇక్కడికి రావడం జరిగింది అతనే చంటి మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఇటువంటి బీద వాళ్ళకి మీరు చేసే కార్యక్రమాలు నాకు నచ్చింది మనస్ఫూర్తిగా నేను మీ తోటి సహాయం చేయగలుగుతాను అనే ఒక నమ్మకం తోటి ఈ రోజు ఇక్కడికి రావడం తోటి 25 కేజీల బియ్యం ఈ పుల్లమ్మ కుటుంబానికి సహాయం చేయడం జరిగింది అలాగే కాశీ కొమరోలు ఆర్మీ అన్న మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేసే ముందు నాకు కూడా చెప్పండి నేనేం పెద్ద ఉద్యోగస్తుని ఏం కాదు నాకు వచ్చిన దాంతోనే బీద వాళ్ళకి గాని ఇటువంటి ఎవరైనా వృద్ధులు గాని यहजु पुलम पी स्वयं सेवा संस्था दृष्टि की तीसरा जरूरी अशोक द्वारा स्वयं सेवा संस्था सभ्युम सहाय से निर्णय चोस्ट कटगाने सभ्युंदर वी सहाय से मुझकोचार वाल मुख्य सभ्यु अंत मैं तात अनम एंटे वाला सभ्यु वाली पेर् मरकसारी गुर्तनी डीजीआर टिंबर डिपो చంటి వి చంటి అన్న 25 కిలోల బియ్యం ఇచ్చారు అలాగే గోర కేశ దేవనగరం అలాగే పంకు నారాయణ అంకనాంపల్లి కాశీరావు కొమరోడు అశోక్ ముల్లపాడు నారాయణ తర్వాత జిలాని కలసపాడు నవీన్ కుమార్ గౌడ్ కలసపాడు వీళ్ళందరి సహకారం వల్ల ఈరోజు పుల్లమ్మకు సాయం చేయడం జరుగుతుంది ఇలాగనే మన నియోజకవర్గంలో పేదవారు కానీ ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే
అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ సేవా సంస్థ దృష్టికి తీసుకొస్తే మా వంతు బాధ్యతగా మన చుట్టూ వాళ్ళను ఆదుకోవాలనే సంకల్పంతో మేము మొదలుపెట్టిన ఈ కార్యక్రమము ఖచ్చితంగా మళ్ళా కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా సాయం చేస్తామని మేము మనవి చేసుకుంటున్నాము. ఈరోజు ఈ పుల్లమ్మకు ఈరోజు ఈ విషయమే కాకుండా రానున్న రోజుల్లో ఇది అయిపోయినా కూడా పక్కన వాళ్ళు ఎవరన్నా మా ఫ్రెండ్స్ సేవా సంస్థ దృష్టికి తీసుకొస్తే ఆమె ఉన్నన్ని రోజులు మా ఫ్రెండ్స్ సేవా సంస్థ నుంచి ఆమెకు భత్యం తినడానికి ఉండడానికి మేము ఆమెకు సాయం చేస్తామని మనవి చేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పుల్లమ్మకు నమస్కారం అని చెప్తూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా మాకు అవకాశం ఇచ్చి నువ్వు మాట్లాడమ్మా. సేవా సంస్థ వారికి ముందుగా కృతజ్ఞతలు. మన గ్రామానికి వచ్చి మన అశోక్ ద్వారా పుల్లమ్మ గారి దీన పరిస్థితి చూసి వాళ్ళు సాయం చేయడం ముందుకు వచ్చిన ముందుగా వాళ్ళకి అందరికీ వాళ్ళ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఈ విధంగా వాళ్ళు ఎక్కడైనా కానీ మరింత మంది సాయం చేస్తామంటున్నారు. వీళ్ళు మన గ్రామంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మనం కూడా మన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా వాళ్ళ దృష్టికి చెప్తా ఉన్నాను. మనం కూడా ఎంతో ఇస్తున్నాం కాబట్టి ఇట్లా యూనిట్గా వీళ్ళకి మరింత మందికి సేవ చేయడానికి మనకు కూడా బాధ్యతల ద్వారా కలుగుతుంది. దాన్ని మేము సహకరిస్తామని ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులకు ముందుగా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ విధంగా స్వచ్ఛందంగా ఈ రోజులలో ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఇట్లా పరిస్థితి చూసి ఇది వాట్సాప్లో అశోక్ ద్వారా మన అశోక్ ద్వారా చూసి వాళ్ళు మన గ్రామానికి వచ్చి ఈ విధంగా సాయం చేయడానికి గొప్ప